ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన తెలుగు పరీక్ష జవాబుల బండిల్ మాయమవటం కలకలం రేపుతోంది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూరు బస్ స్టాండ్కి తరలిస్తుండగా ఆటో నుంచి మాయమైనట్టు తెలుస్తోంది. జవాబు పత్రాల మాయంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉట్నూరులో 10వ తరగతి జవాబు పత్రాల మాయంపై తమ తప్పేం లేదంటున్నారు విద్యాశాఖ అధికారులు. పోస్టల్ అధికారులదే పూర్తి బాధ్యత అన్నారు డీఈఓ ప్రణీత. పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపడతామంటున్న డీఈఓ ప్రణీత్తో మా ప్రతినిధి అంజయ్ మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో తెలుగు జవాబు పత్రాలు మిస్ అయ్యాయి. ఈ జవాబు పత్రాలు ఎలా మిస్ అయ్యాయి, ఏ విధంగా మిస్ అయ్యాయి అనే అంశంపై కూడా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, మరొకవైపు పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఏం జరిగింది అనే అంశం మీద మనతో మాట్లాడడానికి డీఓ ప్రణీత మేడం మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మేడం, జవాబు పత్రాలు మిస్ అయ్యాయి, ఎన్ని మిస్ అయ్యాయి, ఎలా మిస్ అయ్యాయి? సిఐ గారు చెప్పారు మేడం, అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మిస్టేక్ కాదు, పోస్ట్ ఆఫీస్ ద్వారా పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు మీ సిఏడిఓస్. ఆల్రెడీ రిసిప్ట్ కూడా ఉంది, ఆన్సర్ బండల్ షిప్స్. కాకపోతే పోస్ట్ మ్యాన్ ఆఫీస్ వాళ్ళు పేపర్స్ తరలించగా అందులో నుంచి ఒక బండల్ మిస్ అయింది. అది కాకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మిస్టేక్ ఏం కాదు. ఏదైనా పోస్ట్ మాస్టర్ హ్యావ్ టు హెల్డ్ రెస్పాన్సిబుల్ సార్. దీనికి ప్రధానంగా ఈ జవాబు పత్రాలు ఏ విధంగా తరలిస్తారు, ఎట్లా తరలిస్తారు? జిల్లా పోస్ట్ కార్యాలయానికి తరలిస్తారు కదా, ఎట్లా తరలిస్తారు? ఆన్సర్ షీట్స్ బండల్స్ రూమ్ నంబర్ వైజ్ కట్టి అది పోస్ట్ ఆఫీస్లో మొత్తం సీల్ చేస్తారు. సో అండ్ సో లక్క కూడా పెడతారు, సో అండ్ సో నంబర్ నుంచి సో అండ్ సో నంబర్ వారికి మొత్తం బట్టతోటి ప్యాక్ చేసి లక్క పెట్టేసి పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసేస్తారు. డిపాజిట్ చేసిన పేపర్స్ ఏ బండల్ ఎన్ని పేపర్లు ఉంటే అవి మనకు రిసిప్ట్ ఇస్తారు, అవి సిఎస్డిఓ దగ్గర ఉంటాయి సార్. మాయమైన బండిల్స్లో ఎంతమందికి విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాలు ఉన్నాయి? అది మనకు తెలియదు సార్, ఎందుకంటే మా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు, అందులో ఏది మిస్ అయిందో తెలియదు. అది పోస్ట్ ఆఫీస్ ద్వారానే తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా న్యాయం చేస్తారు, పోలీసుల రిపోర్టు ప్రకారం ఎట్లా న్యాయం చేస్తారు? అది నేను ఇప్పుడు డిసైడ్ చేయలేను, అది తెలుస్తుంది సార్. మన రిపోర్ట్ పోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్ వాళ్ళ రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాన్ని బట్టి స్టేట్ హాస్పిటల్ డిసైడ్ చేస్తారు. ఇది మేడం చెప్తున్నారు, ప్రధానంగా ఎవరైతే పోస్టల్కి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వల్ల జవాబు పత్రాలు మాయమయ్యాయి, ఆ జవాబు పత్రాలు మాయం కావడంతో కొంతమంది విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికి సంబంధించిన విషయంలో విద్యాశాఖకు సంబంధించిన ఇలాంటి తప్పిదం లేదని డీఓ మేడం కొట్టిపరుస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా సమగ్రమైన విచారణ జరిపిన అనంతరం ఎవరైతే డీఈఓ విద్యాశాఖకు సంబంధించిన అధికారులు విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయాలనే అంశంపై కూడా పూర్తిగా చర్చిస్తామని డీఓ చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో అంజయ్య, సాక్షి టీవీ, ఆదిలాబాద్ జిల్లా.